హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రీసెంట్గా జరిగిన కామన్వెల్త్ క్రీడలు రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి మన దేశానికి సంబంధించిన అథ్లెట్స్ గెలిచిన ఏంటి మొత్తం ఎన్ని పథకాలు గెలిచారు ఏ ఏ పథకంలో ఎవరెవరు గెలిచారు ఎన్ని కేజీలు గెలిచారు వాళ్ళు ఎవరు వాళ్ళు ఏ కేటగిరీలో గెలిచారు అంటే ఏ క్రీడలో గెలిచారు అన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఈ వీడియో వరకు చూస్తే మీరు లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కవర్ చేయగలుగుతారండి ఫ్యూచర్లో వచ్చే ఎగ్జామ్స్కి ఖచ్చితంగా ఇంపార్టెంట్గా అడుగుతాడు కాబట్టి అప్డేట్ అయ్యి ఉండండి కాబట్టి వీడియో ఎండ్ వరకు చూసి అండ్ ఈ వీడియో చూస్తున్నప్పుడే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలా లైక్ చేయడం ద్వారా మన ఛానల్కి చాలా బూస్టింగ్ ఇస్తుంది చూస్తున్న ప్రతి ఒక్కరు వీలైతే లైక్ చేయడానికి ట్రై చేయండి మీరేమనుకుంటున్నారో ఈ వీడియో గురించి కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ ఎవరికైనా పీడిఎఫ్ రూపంలో కావాలనుకుంటే మన దగ్గర రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుండి రెండు వేల ఇరవై రెండు జూలై వరకు కూడా కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ ఉన్నాయి రీసెంట్గా చాలా ఎగ్జామ్స్లో మన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా కవర్ అవుతున్నాయి అండ్ మనం ఎక్కువ ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నాము పన్నెండు నెలలకి ఎవరికైనా సరే పన్నెండు నెలలు ఎప్పటి నుండి జనవరి నుండి జూలైలో ఈ మధ్యలో పన్నెండు నెలలు ఎవరికైనా సరే కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కేవలం రెండు వందల రూపాయలు గుర్తుపెట్టుకోండి పన్నెండు నెలలకు మాత్రమే అలా అని జనవరి నుండి జూలై వరకు అని అనుకోకండి నేను ఈ రెండు ఈ ఈ రెండు సంవత్సరాల మధ్యలో ఏదైనా పన్నెండు నెలలది రెండు వందల రూపాయలు ఒకవేళ మీకు ఒకే నెల కావాలనుకుంటే ఇరవై ఐదు రూపాయలు మీరు ఇవి ఎలా పొందొచ్చు అంటే ఇక్కడ కనబడుతున్న ఏదైతే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఉందో పేటిఎం నెంబర్ ఉందో దీనికి మీరు మీకు రెండు వందల రూపాయలు ఆఫర్ది కావాలా కేవలం ఒక మంతదే కావాలనేది మీరు చూస్ చేసుకొని దీనికి మనీ సెండ్ చేస్తే ఆ సెండ్ చేసిన మనీని స్క్రీన్షాట్ తీసి కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి పంపించి మీకు ఎప్పటి నుండి ఎప్పటికి కావాలో అక్కడ మెన్షన్ చేస్తే మీరు పంపించిన ట్వంటీ ఫోర్ అవర్స్లోగా మీకు కరెంట్ అఫైర్స్ అనేవి సెండ్ చేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి పెర్ మంత్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ ఒకవేళ మీకు పన్నెండు నెలలది కావాలనుకుంటే రెండు వందల రూపాయలు అండ్ మన దగ్గర రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుండి రెండు వేల ఇరవై రెండు జూలై వరకు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి గైస్ యాక్చువల్గా ఈ కామన్వెల్త్ క్రీడలు దీని షార్ట్కట్లో మనము సీడబ్ల్యూజి అని అంటాం అనమాట యాక్చువల్గా ఇవి ఇంగ్లాండ్లో ఉన్న హోమ్ అనే ప్రాంతంలో జరిగాయండి రెండు వేల ఇరవై రెండులో అది కూడా జూలై ట్వంటీ ఎయిత్ని స్టార్ట్ అయ్యాయి ఆగస్ట్ నైన్త్ ఎయిత్న ఎండ్ అయ్యాయి అనమాట ఇవి ఓకే అండ్ ఇందులో మన దేశం ఆల్ ఓవర్గా అన్ని మెడల్స్ కలుపుకొని అరవై ఒక్క మెడల్స్ అయితే గెలుచుకోవడం జరిగింది ఇందులో స్వర్ణం అదేవిధంగా కాంస్యం రజతం ఇలా మూడు కేటగిరీల్లో మనకి అయితే గెలుచుకున్నాము వివిధ కేటగిరీల్లోని వివిధ ఈవెంట్లలో వివిధ క్రీడల్లో సో ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకోబోయేది ఏంటంటే ఒకసారి లాస్ట్గా లాస్ట్ నుంచి చూద్దాం చూడండి ఈ పథకాల పట్టికలో అంటే ఎక్కువగా పథకాలు గెలుచుకున్న దేశము ఆస్ట్రేలియా అండి మొత్తం నూట డెబ్బై ఎనిమిది పథకాలు గెలుచుకుంది మొత్తం కామన్వెల్త్ గేమ్స్లో సెకండ్ వన్ వచ్చేసి ఇంగ్లాండ్ ఉందండి అంటే ఎక్కడైతే ఈ బర్మింగ్హోమ్ క్రీడలు జరిగాయో అక్కడే వాళ్ళే నూట డెబ్బై ఆరు గెలుచుకున్నారు అండ్ థర్డ్ ప్లేస్లో కెనడా ఉందండి తొంభై రెండుతో అండ్ ఇండియా వచ్చేసి సిక్స్టీ సిక్స్టీ వన్ మెడల్స్తో ఫోర్త్ ప్లేస్లో ఉందండి న్యూజిలాండ్ వచ్చేసి ఫిఫ్త్ ప్లేస్లో ఉందండి నలభై తొమ్మిది టాప్ ఫైవ్ కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి మీరు టాప్ ఫైవ్ కంట్రీస్ ఓకే అండ్ ఇందులో మన భారత్ వచ్చేసి ఫోర్త్ ప్లేస్లో ఉంది ఫస్ట్ ప్లేస్లో ఆస్ట్రేలియా ఉంది ఓకే అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మనం ఏ ఏ క్యాటగిరీలో గెలుచుకున్నామో కూడా ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను అయితే ఇది నేను చెప్పాలనుకోవట్లేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం ఇక్కడ ప్రతి ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటాం కాబట్టి అది అవసరం లేదు అయితే ఫస్ట్గా మెడల్ టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే స్వర్ణం గెలుచుకున్నారండి సాయి ఖోమ్ మీరాబాయ్ చాను ఈమె పూర్తి పేరు ఇక్కడ ఫోటోలో కనబడుతుందామే ఆమె స్వర్ణం గెలుచుకుంది ఎందులో వెయిట్ లిఫ్టింగ్లో మహిళల నలభై తొమ్మిది కేజీల విభాగంలో గెలుచుకుంది అయితే ఇక్కడ క్వశ్చన్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది చూడండి ఫ్యూచర్లో ఎగ్జామ్స్లు అడిగేటప్పుడు ఎలా అడుగుతాడంటే కామన్వెల్త్ క్రీడలు రెండు వేల ఇరవై రెండులో నలభై తొమ్మిది కేజీల విభాగంలో వెయిట్ లిఫ్టింగ్లో స్వర్ణం గెలిచిన వ్యక్తి ఎవరు అని అడగచ్చు లేదా సాయికోమ్ మీరాబాయి చాను కామన్వెల్త్ క్రీడలు రెండు వేల ఇరవై రెండులో ఎన్ని కేజీల ఈవెంట్లో లేదా విభాగంలో స్వర్ణం గెలుచుకుందా అని అడగవచ్చు అర్థం అర్థమైందా లేదా సాయికోమ్ మీరాబాయి చాను ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి అని అడగచ్చు వెయిట్ లిఫ్టింగ్ చూసారా ఒక్క ఒక్క పర్సన్ పట్టుకొని వాళ్ళు మూడు నాలుగు క్వశ్చన్లు తయారు చేస్తారనమాట దానికి మనం రెడీగా ఉండాలి అందుకోసం ఇవి తెలుసుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ రజతం అండి ఎందరో వెయిట్ లిఫ్టింగ్లో రజతం గెలుచుకున్నాడు సంకేత్ సార్ గారు ఇక్కడ కనబడుతున్న వ్యక్తి పురుషుల యాభై ఐదు కేజీల విభాగంలో తర్వాత మహిళల యాభై ఐదు కేజీల విభాగంలో వెయిట్ లిఫ్టింగ్లో దేవి గారు రజతం గెలుచుకున్నారు అదేవిధంగా అదే వెయిట్ లిఫ్టింగ్లో పురుషుల అరవై ఒక్క కేజీల విభాగంలో గురు గురురాజా పూజారి అనమాట ఇతను కాంసం గెలుచుకున్నాడు అండ్ ఇదే వెయిట్ లిఫ్టింగ్లో పురుషుల అరవై ఏడు కేజీల విభాగంలో జెరేమీ లాల్ రింగు ఈయనమాట స్వర్ణం గెలుచుకున్నాడు అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే వెయిట్ లిఫ్టింగ్లో మొత్తంగా పురుషులైతే వెయిట్ లిఫ్టింగ్లో ఇద్దరు స్వర్ణం గెలిచారు ఎవరో ఒకరు అత్యంత షూలి అనే వ్యక్తి వెయిట్ లిఫ్టింగ్లో డెబ్బై మూడు కేజీల విభాగంలో స్వర్ణం గెలిచాడు అరవై ఏడు కేజీల విభాగంలో సో జెరేమీ అయితే స్వర్ణం గెలుచుకోవడం జరిగింది అండ్ మీరాబాయ్ చాను నలభై తొమ్మిది కేజీల విభాగంలో అది కూడా ఉమెన్స్ ఉమెన్స్ కేటగిరీలో స్వర్ణం గెలుచుకుంది ఓకే తర్వాత అంటే ఉమెన్స్ కేటగిరీలో ఈ సంవత్సరం కామన్వెల్త్ క్రీడలు రెండు వేల ఇరవై రెండులో స్వర్ణం గెలుచుకున్న ఫస్ట్ వెయిట్ లిఫ్టింగ్లో గోల్డ్ మెడల్ గెలుచుకున్న వ్యక్తి సా సాయి కో మీరాబాయి చాను క్వశ్చన్ ఈ విధంగా కూడా అడుగుతాడనమాట తర్వాత మహిళల నలభై ఎనిమిది కేజీల జూడోలో సుశీల్ నిక్పానం లిక్ లిక్బాబమ్ అండి రచితం గెలుచుకున్నాడు తర్వాత సార్ గెలుచుకుంది అండ్ తర్వాత పురుషుల అరవై కేజీల విభాగంలో జూడో విజయ్ యాదవ్ వచ్చేసి కాన్సింగ్ గెలుచుకున్నాడు అండ్ అదే వెయిట్ లిఫ్టింగ్లో మహిళల డెబ్బై ఎనిమిది డెబ్బై ఒక కేజీల విభాగంలో హరిజందర్ కౌర్ కాన్సింగ్ గెలుచుకుంది తర్వాత చూడండి లాన్ బౌల్స్ అనే క్రీడలో రూపా లవ్లీ నయన్మోని పింకీ వీళ్ళంతా ఒక టీము మహిళల ఫోర్లో విభాగంలో స్వర్ణం గెలుచుకున్నారు అండ్ టేబుల్ టెన్నిస్ పురుషుల జట్టు శరత్ హర్మిత్ సత్యన్ సునీల్ స్వర్ణం గెలుచుకోవడం జరిగింది అదేవిధంగా పురుషుల తొంభై ఆరు కేజీల విభాగంలో వెయిట్ లిఫ్టింగ్లో వికాస్ ఠాకూర్ రజతం గెలుచుకున్నారండి తర్వాత మిక్స్డ్ టీం బ్యాడ్మింటన్లో టీమిండియా రజతం గెలుచుకుంది తర్వాత వచ్చేసి టీమిండియా గెలుచుకుంది ఒక పర్సన్ కాదు నెక్స్ట్ మహిళల డెబ్బై ఎనిమిది కేజీల డెబ్బై ఎనిమిది కేజీల జూడోలో తులికాన్ మన్ ప్రస్తుతం గెలుచుకోవడం జరిగిందండి తర్వాత పురుషులు నూట తొమ్మిది కేజీల విభాగంలో వెయిట్ లిఫ్టింగ్లో లవ్ ప్రీత్ సింగ్ కాన్సింగ్ గెలుచుకున్నాడు తర్వాత పురుషుల సింగిల్స్లో స్క్వాష్లో సౌరవ్ గోసల్ వచ్చేసి కాన్సింగ్ గెలుచుకోవడం జరిగిందండి తర్వాత పురుషుల నూట తొమ్మిది కేజీలు వెయిట్ లిఫ్టింగ్లో గురుప్రీత్ సింగ్ వచ్చేసి కాన్సింగ్ గెలుచుకున్నాడండి తర్వాత హై అత్ హై జంప్లో అథ్లెటిక్స్లో అంటే యాక్చువల్గా ఏంటంటే ఇటు ఎక్సర్సైజ్ స్పోర్ట్స్ అంటారు అథ్లెటిక్స్ అంటే అండ్ ఇందులో హై జంప్లో తేజస్విన్ శంకర్ వచ్చేసి కా గెలుచుకున్నాడు అదేవిధంగా పురుషుల హెవీ వెయిట్లో పారా పవర్ లిఫ్టింగ్లో పారా పవర్ లిఫ్టింగ్ అథ్లెట్లో సుధీర్ అనే వ్యక్తి స్వర్ణం గెలుచుకున్నాడు అండి తర్వాత లాంగ్ జంప్లో మురళీ శ్రీశంకర్ మురళీ శ్రీశంకర్ వచ్చేసి రజతం గెలుచుకున్నాడు తర్వాత పురుషుల ఫ్రీ స్టైల్ అరవై ఐదు కేజీల విభాగంలో రెజిలింగ్లో బజరంగ పునియా స్వర్ణం గెలుచుకున్నాడు తర్వాత మహిళల ఫ్రీ స్టైల్ అరవై రెండు కేజీల విభాగంలో రెజ్లింగ్లో సాక్షి మాలిక్ వచ్చేసి స్వర్ణం గెలుచుకుంది తర్వాత పురుషుల ఫ్రీ స్టైల్ ఎనభై ఆరు కేజీల విభాగంలో రెజ్లింగ్లో దీపక్ పునియా రజతం గెలుచుకున్నాడు మహిళల యాభై ఏడు కేజీల విభాగంలో రెజ్లింగ్లో అంశు మాలిక్ వచ్చేసి రజతం గెలుచుకుంది ఈమె తర్వాత మహిళల అరవై ఎనిమిది కేజీల విభాగంలో రెజ్లింగ్లో కాంస్యం గెలుచుకుంది దివ్య కక్రాన్ తర్వాత పురుషుల నూట ఇరవై ఐదు కేజీల విభాగంలో రెజ్లింగ్లో మోహిత్ గ్రేవెల్ కాన్సింగ్ గెలుచుకున్నాడు తర్వాత పురుషుల ఫ్రీ స్టైల్ యాభై ఏడు కేజీల విభాగంలో రెజిలింగ్లో స్వర్ణం రవి దహియా గెలుచుకున్నాడండి ఇక్కడ మీరు చిన్న కన్ఫ్యూజ్ అవుతారు రవి దహియా అదేవిధంగా బజరంగ పునియా వీళ్ళిద్దరిని చూస్తే ఈ అంటే ఇద్దరు ఫేస్ కట్లు ఒకేలా ఉంటాయి అండ్ ఇద్దరు కూడా రెజలర్సే కాకపోతే వీళ్ళు ఒకరు అరవై ఐదు కేజీల విభాగము ఇంకొకరు వచ్చేసి యాభై ఏడు కేజీల విభాగం అది మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మహిళల ఫ్రీ స్టైల్ యాభై మూడు కేజీలలో రెజ్లింగ్లో సో వినేష్ పోగాట్ వచ్చేసి స్వర్ణం గెలుచుకుంది ఆమె తర్వాత పురుషుల ఫ్రీస్టైల్ డెబ్బై నాలుగు కేజీల విభాగంలో రెజ్లింగ్లో నవీన్ కుమార్ వచ్చేసి స్వర్ణం గెలుచుకున్నాడు తర్వాత మహిళల సింగల్ సీ త్రీ డాష్ ఫైవ్లో పారా టేబుల్ టెన్నిస్లో భవానీ పటేల్ గారు వచ్చేసి స్వర్ణం గెలుచుకోవడం జరిగింది తర్వాత మహిళ పదివేల మీటర్ల రేసు వాక్లో ఇది ఒక వ్యాయామం క్రీడ ఇందులో ప్రియాంక గోస్వామి వచ్చేసి రజతం గెలుచుకుంది పురుషుల మూడు వందల మీటర్ల స్టీఫుల్ చేజ్లో అవినాష్ షాబలు వచ్చేసి రజతం గెలుచుకున్నాడు ఇది కూడా అథ్లెటిక్కే అథ్లెటిక్స్ కింద వస్తుంది ఇది కూడా తర్వాత పురుషుల ఫోర్లలో లాన్ బౌల్స్లో ముగ్గు నలుగురు గెలుచుకున్నారు అన్నమాట రాస్తాం ఒకటి సునీల్ నవీనీత్ చందన్ దినేష్ ఈ టీం అంతా కలిసి లాన్ బౌల్స్లో పురుషుల ఫోర్లలో వీళ్ళు రజతం గెలుచుకున్నారు తర్వాత మహిళల తేలికైన అంటే లైట్ వెయిట్లో లైట్ వెయిట్ బాక్సింగ్లో బాక్సింగ్ క్రెండ్లో జస్మిన్ లంబోరియా వచ్చేసి కాన్సింగ్ గెలుచుకుంది అదేవిధంగా మహిళల ఫ్రీ స్టైల్ యాభై కిలోల రెజ్లింగ్లో పూజా గెహ్లాట్ వచ్చేసి కాన్సింగ్ గెలుచుకోవడం జరిగింది మహిళల ఫ్రీ స్టైల్ డెబ్బై ఆరు కిలోల రెజ్లింగ్ విభాగంలో సో పూజా సిహాగ్ వచ్చేసి కాన్సింగ్ గెలుచుకుంది పురుషుల ఫెదర్ వెయిట్లో బాక్సింగ్ బాక్సింగ్ అథ్లెటిక్స్లో సో మహమ్మద్ ఉసాముద్దీన్ వచ్చేసి కాన్సింగ్ గెలుచుకోవడం జరిగింది పురుషుల ఫ్రీ స్టైల్ తొంభై ఏడు కేజీల విభాగంలో రెజ్లింగ్లో దీపక్ నెహ్రా వచ్చేసి కాన్సింగ్ గెలుచుకున్నాడు మహిళల సింగిల్స్ సి త్రీ డాష్ ఫైవ్లో పారా టేబుల్ టెన్నిస్లో సోనాబెన్ పటేల్ వచ్చేసి కాన్సింగ్ గెలుచుకుందండి తర్వాత పురుషుల వెల్టర్ వెయిట్లో బాక్సింగ్లో బాక్సింగ్ స్పోర్ట్లో పురుషుల వెల్టర్ వెయిట్లో రోహిత్ టోకోస్ వచ్చేసి కాన్సింగ్ గెలుచుకున్నాడు అండ్ మహిళల నలభై ఎనిమిది కేజీల బాక్సింగ్లో నితు గంగూస్ వచ్చేసి స్వర్ణం గెలుచుకుంది తర్వాత స్వర్ణం గెలుచుకుంది గుర్తుపెట్టుకోండి నితు గంగూస్ బాక్సింగ్ మహిళ నలభై ఎనిమిది కేజీల్లో పురుషుల యాభై ఒక్క కేజీల్లో బాక్సింగ్లో అమిత్ పంగల్ కూడా స్వర్ణం గెలుచుకున్నాడు తర్వాత మహిళలు యాభై కేజీల బాక్సింగ్లో నిఖ్ జరిని వచ్చేసి స్వర్ణం గెలుచుకుంది తర్వాత పురుషులు ట్రిపుల్ జంప్లో గుర్తుపెట్టుకోండి బాక్సింగ్లో మనకి ఇక్కడ కేటగిరీలు మారుతాయి యాభై కేజీలు యాభై ఒక్క కేజీలు అరవై ఒక్క కేజీలు నలభై ఎనిమిది కేజీలు ఆ ఆ సపరేట్ సపరేట్ కేటగిరీలో స్వర్ణాలు ఉంటాయి మూడు మెడల్స్ ఉంటాయి దేనికి దానికి సపరేట్ ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి పురుషుల ట్రిపుల్ జంప్లో అథ్లెటిక్స్లో ఎల్డోస్ పాల్ వచ్చేసి స్వర్ణం గెలుచుకున్నాడండి తర్వాత మిక్స్డ్ డబల్స్లో టేబుల్ టెన్నిస్లో శరత్ శ్రీజా టీము స్వర్ణం గెలుచుకుంది పురుషుల ట్రిపుల్ జంప్ అథ్లెటిక్స్లో అబ్దుల్లా అబూబాకర్ వచ్చేసి రజతం గెలుచుకున్నాడు అండ్ అదేవిధంగా టేబుల్ టెన్నిస్ పురుషుల డబల్స్లో శరత్ సత్యనీయులు ఇద్దరు రజతం గెలుచుకున్నారు అండ్ నెక్స్ట్ టీ ట్వంటీ క్రికెట్ క్రికెట్లో క్రికెట్ స్పోర్ట్స్లో మహిళల జట్టు రచితం గెలుచుకుందండి మన ఇండియన్ టీము తర్వాత పురుషుల తొంభై రెండు కేజీలు ఖచ్చితంగా ఇది ఫ్యూచర్లో అడగవచ్చు గుర్తుపెట్టుకోండి అండ్ పురుషుల తొంభై రెండు కేజీలు బాక్సింగ్ విభాగంలో సాగర్ అహ్లావత్ వచ్చేసి రచితం గెలుచుకోవడం జరిగిందండి తర్వాత మహిళల హాకీ హాకీ క్రీడలో మహిళల హాకీ టీము మహిళల జట్టు మన ఇండియన్ జట్టు కాన్సింగ్ గెలుచుకుందండి తర్వాత పురుషులు పదివేలు మీటర్ల రేస్ వాకులో ఇది ఒక అథ్లెటిక్ క్రీడ అనమాట వ్యాయామ క్రీడ ఇందులో సందీప్ కుమార్ వచ్చేసి కాన్సింగ్ గెలుచుకున్నారు తర్వాత మహిళల జావెలన్ త్రోలో ఇదొక వ్యాయామం క్రీడ ఇందులో కూడా అన్నూరాణి వచ్చేసి కాన్సింగ్ గెలుచుకుంది తర్వాత స్క్వాష్ క్రీడలో మిక్స్డ్ డబుల్స్లోని సౌరవ్ దీపిక వచ్చేసి కాన్సింగ్ గెలుచుకున్నారు తర్వాత పురుషుల సింగిల్స్లో బ్యాడ్మింటన్ స్పోర్ట్స్లో కిదా కిదాంబి కిదాంబి శ్రీకాంత్ వచ్చేసి కాన్సింగ్ గెలుచుకోవడం జరిగిందండి తర్వాత మహిళల డబుల్స్లో బ్యాడ్మింటన్లోని మహిళల డబుల్స్లో గాయత్రి ట్రీసా వచ్చేసి కాన్సింగ్ గెలుచుకున్నారు తర్వాత మహిళల సింగిల్స్లో బ్యాడ్మింటన్లో సింగల్స్లో ఇప్పుడు మనం పైన డబల్స్ చెప్పుకున్నాం బట్ సింగిల్స్లో వచ్చేసి బ్యాడ్మింటన్లో పీవీ సింధు వచ్చే స్వర్ణం గెలుచుకుందండి తర్వాత పురుషుల సింగల్స్లో బ్యాడ్మింటన్లో ఇప్పుడు మనము ఉమెన్ సింగల్స్లో పీవీ సింధు పురుషుల సింగల్స్లో బ్యాడ్మింటన్ లక్షసేను ఇతను కూడా స్వర్ణం గెలుచుకున్నాడు వీళ్ళిద్దరూ స్వర్ణం గెలుచుకున్నారు అనమాట సింగిల్స్లో తర్వాత పురుషుల డబల్స్లో బ్యాడ్మింటన్లో స్వర్ణం గెలుచుకున్నారు చిరాగ్ అండ్ సాత్విక్ చాలా ఇంపార్టెంట్ అండ్ పురుషుల సింగల్స్లో టేబుల్ టెన్నిస్లో శరత్ కమల్ వచ్చేసి స్వర్ణం గెలుచుకున్నారు అదేవిధంగా ఇందాక మన మహిళల హాకీ టీం గురించి చెప్పుకున్నాం ఇప్పుడు పురుషుల హాకీ టీంలో హాకీ వచ్చేసి హాకీ క్రీడలో పురుషుల హాకీ వచ్చేసి పురుషుల జట్టు రజతం గెలుచుకుందండి తర్వాత పురుషుల సింగల్స్లో టేబుల్ టెన్నిస్లోని పురుషుల సింగల్స్లో సత్యం జానశేఖర్ వచ్చేసి కాన్సింగ్ గెలుచుకున్నాడు ఓకే ఇవి మొత్తం అరవై ఒక్క క్రీడల గురించి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను శ్రద్ధగా విన్నారనుకోండి మీకు క్లారిటీ వస్తుంది ఒకటి ఇందులో మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సి గుర్తుపెట్టుకోవాల్సింది గోల్డ్ మెడల్ ఎవరైతే కొట్టారో వాళ్ళు గుర్తుపెట్టుకోండి అండ్ టేబుల్ టెన్నిస్ బ్యాడ్మింటన్లోని సింగల్స్ పురుషుల సింగల్స్ డబల్స్ ఎవరు గెలిచారో గుర్తుపెట్టుకోండి సో ఇవి రేర్గా ఉండే స్పోర్ట్స్లో కూడా మీరు కొన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట ఎక్కువగా వెయిట్ లిఫ్టింగ్ గుర్తుపెట్టుకోండి టెన్నిస్ గుర్తుపెట్టుకోండి హాకీ గుర్తుపెట్టుకోండి అండ్ అదేవిధంగా క్రికెట్ ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్యాడ్మింటన్ ఒకటి మెయిన్గా గుర్తుపెట్టుకోండి ఓకే సో అంటే నేను ప్రీవియస్గా అడిగిన ఎగ్జామ్స్లో కొన్ని చూసిన తర్వాత మీకు ఇవి చెప్తున్నాయి అవి ఎందుకు గుర్తుపెట్టుకోమనని చెప్తుంటే ఓకే సో ఇక్కడ మీరు ఎవరైనా స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోవచ్చు మనము ఏ ఏ క్రీడలో ఏ బంగారం ఎన్ని గెలిచాం సిల్వర్ ఎన్ని గెలిచాం కంచె ఎన్ని గెలిచాం మొత్తం ఎన్ని గెలిచాం అనేది ఇక్కడ మీకు షో చేస్తున్నాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండ్ ఇది ఓవరాల్గా ఈరోజు ఒక ఇన్ఫర్మేషను అండ్ ఈ పీడిఎఫ్ ఎవరికైనా కావాలనుకుంటే ఈ వీడియో అప్లోడ్ అయిన ట్వంటీ ఫోర్ అవర్స్ తరువాత ఈ వీడియో అప్లోడ్ అయ్యి మీరు చూస్తున్న ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అందులో ఈ వీడియో అప్లోడ్ అయిన ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఈ పీడిఎఫ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తానండి దానికోసం డిస్క్రిప్షన్లో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది అక్కడ మీరు జాయిన్ అవ్వండి అందులో ఉండండి సో ఇది అప్లోడ్ కంప్లీట్ అంటే రేపు ఫైవ్ కల్లా మీకు ఈ పీడిఎఫ్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అయితే ఈ వీడియో చూసినందుకు అండ్ వీలైతే షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్